అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే నేను కూడా షాక్ తిన్నా. నాకు మన ప్రెస్ మిత్రులు వీడియో పంపించడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే పొద్దున్నే ప్రచారాల్లో తిరిగి ఆ గ్రామం వెళ్ళి ప్రచారం జరుగుతుంది. నేను ఇప్పుడు మీ ముందు రాకముందు ఏం జరిగిందో మా వాళ్ళని అందరం అడగడం జరిగింది. నిన్న ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ కానీ జరగలేదు. ఇలా వెహికల్ వచ్చింది మా దగ్గర, మేము ఆ గ్రామంలో ర్యాలీ జరుగుతుంది. అందరు కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చి మా ర్యాలీ జరుగుతుంది. అక్కడ మినిమం టు మినిమం 3,000 నుంచి 4,000 మంది ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పోషన్ పార్టీ వాళ్ళు వచ్చారంట. వచ్చి విపరీతంగా సైరన్లు వేసుకుంటా ఆ మా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేశారంట. చేస్తే బాగుండదని చెప్పి పెద్దలందరూ కూడా అక్కడించి వెహికల్ని డీవియేషన్ చేసి వేరే రూట్లో పంపించడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా నేను చూసినాకే మీ దగ్గరికి మీ ముందు మాట్లాడుతున్నా. నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది, నేను చూశాను. ఎక్కడ కానీ ఇన్సిడెంట్ జరగలేదు. వీళ్ళు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నారు. అయితే నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు మీరు అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేదు? కావాలని మీరు ఇది కార్యక్రమం చేయడమే కదా. మీరు మాట్లాడే మాటలలో కూడా అర్థం చేసుకోండి. మీరేందండి మమ్మల్ని ఇంట్లో నుంచి రానిపోవడం? మేమనుకుంటే ఇంకా అసలు ఇంట్లో నుంచి బయటికి కాదు, నువ్వు ఇంట్లో కూడా పడుకోలేవు. ఆ రకంగా చేయొద్దు. ఛాలెంజ్ మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలి. నువ్వు మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేయాలని చూస్తున్నావా? బెదిరించేది వద్దండి. ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటిది పద్ధతి ఉందా ఏమన్నా? అక్కడ ఏం ఇన్సిడెంటే జరగకపోతే పోలీసుల్ని అట్లయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ప్రెస్ రిలీజ్ ఇవ్వమని చెప్పండి. పోలీసు వాళ్ళది ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి పోలీసుల్ని. అస్సలు ఏమీ జరగలేదు. మీరు దాన్ని ఒక ఇన్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఏంటండి ఏంది ఇది? పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా? పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా? నీ వల్ల అవ్వట్లేదా? అవ్వట్లేదంటే చెప్పేసేయి. నీ వల్ల అవ్వట్లేదు ఇది, పొలిటికల్ నేను చేయలేకపోతున్నావు అని చెప్పేసేయి. ఒక్కసారి ఆలోచించండి, మంచి పనులు చేద్దాం. ఇదంతా ఈ రకంగా కార్యక్రమం మాకు చేయడం రాదు. చేయాలనుకుంటే నువ్వు రెడీ అంటే నేను రెడీ, దాంట్లో తగ్గేది ఉండదు. అర్థం చేసుకో. ఇంకోటి మాటల్లో, మేము సిస్టమేటిక్గా మా ర్యాలీ పర్మిషన్ తీసుకొని మేము ర్యాలీ నడుపుకుంటున్నామండి. అక్కడ ప్రతి పక్క ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మీరు అక్కడ పాస్ అవుతున్నప్పుడు దూరంలో ర్యాలీ జరుగుతుంటే ఎందుకు వచ్చి సైరన్లు చేసి రెచ్చగొట్టే కార్యక్రమం మీరు ఎందుకు చేయాల్సింది వస్తుంది? మీరు ఎందుకు చేశారు? మీరు ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. అక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా మీ వాళ్ళు ప్లాన్డ్గా చెక్ చేసుకోమనండి. అక్కడ పలానా రోజు ర్యాలీ జరుగుతుంది, ఇప్పుడు మేము ఉన్నాము, మీ ర్యాలీ దగ్గరికి ఎప్పుడన్నా మేము అడ్డం వచ్చామా? ఎక్కడన్నా వచ్చామా? ప్లాన్డ్గా పోతున్నాం కదా. మీ దగ్గర ర్యాలీ జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు ఎక్కడ పోతున్నారు అక్కడ దాని గురించి మేము ఆలోచించుకొని అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టకుండా వేరే పక్క ప్రోగ్రామ్స్ ఆ రూట్ మ్యాప్లలో కూడా ఆ రూట్లో పోకుండా మేము మ్యాప్ ప్లానింగ్ చేసుకుంటున్నాం. మీరు ఎందుకు అట్లా ప్లానింగ్ చేసుకోవట్లేదు? మీ తప్పు ఉంది దీంట్లో. మీరు ఎందుకు మా ర్యాలీ దగ్గరికి వచ్చి సైరన్లు చేశారని అడుగుతున్నాం మిమ్మల్ని. చేసిన తప్పు మీరు, బుర్ద చెల్లదేమో మా మీద. మేము ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను నిన్ను. ప్రతిరోజు ఏదో బురద చల్లుతావు, ఏదో ఏదో మాట్లాడతావు, ఏదో చెప్తావు. నువ్వు ఏంటి, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా? నువ్వు ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నావు? నువ్వు ఎవరో ఏదో చెప్పేస్తారు, వచ్చేస్తావు నువ్వు ఇంకా టీవీల మీదకి, మీడియా మీదకి. ఏందా జోకా ఇదేమన్నా? మీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏదో ఫాలో అవుతావు అంట. మీ జగన్మోహన్ రెడ్డియే కోడి కత్తి, మీ జగన్మోహన్ రెడ్డి గొడ్డేలి, వాళ్ళ చిన్న నాయన చంపారు. అది అయిపోయినాక మీ జగనే ఒక రాయి వేశాడు, ఇవాళ గుర్తు కూడా లేదు. ఆ రాయి తోలినట్టు ఎక్కడ గాయం కనబడుతుందండి తెల మీద ఎక్కడన్నా? ఇవాళ ఏమి స్టిక్కర్ ఆపేసినావు? మళ్ళీ మీ సార్ని అడుగు, అడిగి చూడు. మీ సార్ని ఫాలో అవుతున్నావు అంట. మీ సార్ని ఫాలో అయితేనే ఇన్ని అరాచకాలు చేశారు ఇన్ని రోజులు. ఈ అరాచకాలు చేసే ఇవాళ మీరు మీ పార్టీ ఏందో జనాలకు తెలిసిపోయింది. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు ఈ ఐదేళ్లలో. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని చంపితే డోర్ డెలివరీ చేశారు మీరు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ ఎమ్మెల్సీగా డోర్ డెలివరీ చేశారు. మాకు ఆ రకంగా కార్యక్రమాలు ఇవన్నీ ఈ రకంగా ఇది చేయడం రాదు మాకు. మేము ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చామండి. మమ్మల్ని ఏదో బురద చల్లే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మీరు. అది జరగదు. ఎందుకంటే ఏలూరు ప్రజలకి నేను ఎలాంటి వాడినో తెలుసు. ఏలూరు ప్రజలకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు మేము చేయలేదండి. చిన్న అక్కడ మీరు వచ్చారు,
కారు డైవర్షన్ వెళ్ళిపోయింది, దీన్ని మీరు కావాలని ఇష్యూ చేయాలనుకుంటున్నారా? ఏంటండి ఇది, ఏమన్నా అర్థం ఉందా? పొట్టపొట్టిగా నువ్వు ప్రచారం చేయి, నేను ప్రచారం చేస్తాం పొట్టపొట్టిగా, నో ప్రాబ్లం. రిజల్ట్ అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. అది మనం మంచి పనులు చేస్తుంటే దేవుడు డిసైడ్ చేస్తారు, జనాలు డిసైడ్ చేస్తారు. దేవుడు నడిపోయినా నువ్వెవరు ఈ రకంగా ఆరోపణలు చేసేది? నువ్వేంది నన్ను ఆపేది? మా వాళ్ళకే నువ్వు ఛాలెంజెస్ ఇస్తున్నావు? అసలు వద్దు, నువ్వు ఛాలెంజెస్ ఇస్తే మా ముందు నిలబడాలంటే కష్టం భయ్. నువ్వు అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకో బ్రదర్, కొంచెం అర్థం చేసుకోవాలి. నువ్వు అంత ఈజీగా నువ్వు చెప్పిన దక్షణం మేము ఏదో షేకం అయిపోతాం అనుకుంటున్నారేమో, అట్లా ఉండదు. ఏదైనా కానీ ఒక డిసిప్లైన్డ్గా పనిచేద్దాం, సక్సెస్ఫుల్గా. నువ్వు ఏం చేస్తావు చెప్పు, నేనేం చేస్తాను చెప్తున్నాం. ప్రచారం చేసుకో, సక్సెస్ఫుల్గా వెళ్ళు, ప్లాన్డ్గా ఉండు, ప్లాన్డ్గా పనిచేయి. ఫస్ట్ ప్లాన్డ్గా పనిచేయి, నేర్చుకో, నేర్చుకుని ప్లాన్డ్గా వెళ్ళండి అని చెప్తూ, ప్రతి ఒక్కరూ ప్రజలు ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించండి. వీళ్ళకి ఈ పనులు చేయాల్సింది ఏం అవసరం వస్తుందంటే, మీకు కూడా తెలుసు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు వీళ్ళు. మాకు ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గర మా పర్మిషన్ ఉండేది ర్యాలీ దగ్గర, వీళ్ళే వచ్చి ఏదో అల్లరి చేసి వాళ్ళని మన వాళ్ళే పక్కన నుంచి పంపించడం జరిగింది. ఇది పొలిటికల్ డ్రామా తప్పేయండి, వేరే ఏమీ లేదు. అపోజిషన్ పార్టీకి కూడా చెప్తున్నా, జనాల్ని కన్ఫ్యూజన్ చేయొద్దండి. ఏదైనా కానీ ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్దాం, పద్ధతిలో రాజకీయాలు చేస్తాం. ఎప్పుడు కూడా పద్ధతిలోనే రాజకీయాలు చేస్తాం, ఎక్కడ కానీ మాది డీవియేషన్ లేదు. ఎవరు ఏ రాజకీయ కుటుంబం పద్ధతిలో రాజకీయం చేసింది, ఏ కుటుంబం పద్ధతిగా రాజకీయం చేయలేదో జనాలకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము జనాలకు తెలుసు. ఇంకొక 10 రోజుల్లో జనాలు డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ అయిపోయినాక ఇంకా నీ డ్రామాలన్నీ ఆగిపోతాయి. మీ డ్రామాలన్నీ, ఈ డ్రామాలన్నీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరని తెలుపుకుంటున్నాను. జనాలు అందరికీ కూడా ఆలోచించమని మేము తెలుపుతున్నాను. నేను మా దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు, మీ అందరికీ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మీ పుట్ట మహేష్ కుమార్.